Hi friends, మీరు చూస్తున్నారు తెలుగు యూస్ఫుల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫర్ అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చే నా ఛానల్ లింక్ ద్వారా నా ఛానల్ పేజ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్గా పెట్టబోయే నోటిఫికేషన్స్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అండ్ మీరు కనుక నా వీడియోస్ని షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఇవి యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం నేను ఒక యూస్ఫుల్ యాప్ని షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదేంటంటే ఒక అలారంకి సంబంధించిన యాప్. మనం మన ఫోన్స్లో అలారమ్స్ని సెట్ చేసి పెట్టుకుంటాం మనం వేకప్ అవటానికి, కానీ మనం అలారంని ఫాలో అవ్వలేకపోతాం. అలా కాకుండా ఈ యాప్ ఏంటంటే వాటిని డిఫరెంట్ యాప్ అనమాట. ఖచ్చితంగా మనల్ని వేకప్ చేస్తుంది, ఖచ్చితంగా నిద్రలోంచి లేపుతుంది. దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఇదేంటంటే మనం నెక్స్ట్ ఏ వర్క్ చేయాలనేది కూడా, మన టాస్క్స్ని కూడా గుర్తు చేస్తుంది అనమాట మనం సెట్ చేసి పెట్టుకున్నట్లయితే. ఇది చూసినట్లయితే మీరు చూస్తున్నారు కదా, అలార్మీ లోగో అనేది ఇలా ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో దొరుకుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసినట్లయితే మనకు అలార్మీ యాప్ అనేది ఇలా ఉంటుంది చూడటానికి. యాడ్ అలారం క్లిక్ చేయడం ద్వారా మనం అలా న్యూ అలారంని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న అలారమ్స్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది, దానిలో జనరల్ సెట్టింగ్సే ఉంటాయి, మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఒక అలారంని డిలీట్ చేయాలంటే పక్కకి ఇలా స్వైప్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, డిలీట్ అయింది. నేను మళ్ళీ చూపిస్తాను. ఇలా పక్కకి స్వైప్ చేసినట్లయితే అలా ఇటు సైడ్కైనా స్వైప్ చేయగానే డిలీట్ అయిపోతుంది. మనకి యూండో ఆప్షన్ కూడా ఇస్తుంది, డిలీట్ అయిపోయినా మళ్ళీ యూండో చేసుకోవచ్చు. అండ్ ఒక అలారంలోకి వెళ్ళి మనం సెట్టింగ్స్ని ఒకసారి చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ చూసినట్లయితే టైమ్, రిపీట్, రింగ్ టోను ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇవి మనకి తెలిసిన జనరల్ ఆప్షన్సే. జస్ట్ టైం అనేది ఇలా సెట్ చేసుకుంటాం, రిపీట్ అండ్ రింగ్ టోన్స్ మన ఫోన్లో ఉన్న రింగ్ టోన్స్ని సెట్ చేసుకుంటాం. ఇట్స్ ఈజీ. అండ్ ఇక్కడ వైబ్రేషన్ ఆప్షన్ కూడా ఉంది, ఇది కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే అన్మార్క్ చేయొచ్చు. ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటే అలారం ఆఫ్ మెథడ్స్. ఈ అలారం ఆఫ్ మెథడ్స్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. దీంట్లో టేక్ ఏ పిక్చర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. టేక్ ఏ పిక్చర్ అంటే మనం ఒక పిక్చర్ని క్యాప్చర్ చేసి ముందే సెట్ చేసుకుంటాం. మళ్ళీ అలారంని ఆఫ్ చేయాలంటే అదే పిక్చర్ని సేమ్గా క్యాప్చర్ చేస్తేనే అలారం ఆఫ్ అవుతుంది. దీని లోపలికి వెళ్ళి చూద్దాం. టేక్ ఏ పిక్చర్ని ట్యాప్ చేయడం ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక మనకి కెమెరా ఐకాన్ కనబడుతుంది కదా. ఈ కెమెరా ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన కెమెరా ఆన్ అయ్యి ఒక పిక్చర్ని టేక్ చేసి పెట్టమంటుంది. నేను ఒక పిక్చర్ని టేక్ చేశాను, క్యాప్చర్ చేశాను. సేమ్ ఆ పిక్చర్ని మళ్ళీ మనం క్యాప్చర్ చేస్తేనే అలారం అనేది ఆఫ్ అవుతుంది అనమాట, అలారం రింగ్ అయినప్పుడు. ఇదేంటంటే మనం ఒక టాస్క్ని, అంటే మీరు ఒక లెగంగానే ఒక బుక్ని చదవాలనుకున్నట్లయితే, మీరు చదవాలనుకున్న పేజ్ని క్యాప్చర్ చేసి పెట్టుకున్నట్లయితే మీరు లెగిసినప్పుడు మళ్ళీ అదే పిక్చర్ని, అంటే మీరు మీ టాస్క్ని మర్చిపోకుండా గుర్తు చేస్తుంది. మీరు లెగిసినప్పుడు అదే పేజ్ని క్యాప్చర్ చేసినప్పుడు మాత్రమే ఈ అలారం అనేది ఆఫ్ అవుతుంది అనమాట. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ మీ టాస్క్ని గుర్తు చేస్తుంది. ఖచ్చితంగా మీరు మర్చిపోవటానికైతే ఛాన్స్ ఉండదు, దీంట్లో ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. అండ్ ఇక్కడ మనం పిక్చర్స్ని తీసినవి ఇక్కడ ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంటవి, మీరు వాటిని మేనేజ్ చేసుకోవచ్చు, అవసరం లేని వాటిని డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో మెథడ్ చూద్దాం. ఇక్కడ దానికి ముందు ఇక్కడ కింద లేబుల్ అని ఉంది కదా, ఇక్కడ నోట్ రాసుకోవడానికి అనమాట, జస్ట్ టెక్స్ట్ని టైప్ చేసుకోవటమే. అండ్ నెక్స్ట్ ఇంకో మెథడ్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే అలారం ఆఫింగ్ మెథడ్ బై షేకింగ్ అనమాట. మీ ఫోన్ని మీరు షేక్ చేయడం ద్వారా అలారంని ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షేకింగ్స్ అంటే 25, 30, 35 షేకింగ్సా, ఇట్స్ ఎక్కువ నెంబర్ పెట్టుకునే కొద్దీ మనకి మన స్లీప్లోంచి బయటికి రావచ్చు అనమాట. ఇలా బై షేకింగ్ మనం అలారంని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో మెథడ్ని చూద్దాం. ఇంకో మెథడ్ ఏంటంటే బై సాల్వింగ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్. అర్థమైంది కదా, బై సాల్వింగ్ చిన్న మ్యాథ్ ప్రాబ్లమ్స్ ఇస్తుందనమాట. ఆ సాల్వింగ్ చేయాలి ఖచ్చితంగా, సాల్వింగ్ చేస్తేనే అలారం ఆఫ్ అవుతుంది. ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తుంది కదా, ఈ మనం ఈజీగా హార్డ్గా నార్మల్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని కూడా కింద సెట్ చేసుకోవచ్చు, 10 ప్రాబ్లమ్స్ వరకు సెట్ చేసుకోవచ్చు. ఇది ఈ యాప్లో ఉన్న బెస్ట్ ఫీచర్ అనమాట. ఏంటంటే మనం మన టాస్క్ని గుర్తు చేస్తుంది అండ్ మనం స్లీప్లోంచి ఖచ్చితంగా వేకప్ చేస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్స్.